నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి శోభ, వైభవంగా భోగి వేడుకలు. భోగభాగ్యాలతో ప్రజలు వర్ధిల్లాలి, పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ప్రజా వ్యతిరేక జీవోలు భోగి మంటల్లో దహనం, చంద్రబాబు పవన్ కీలక నిర్ణయం. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్. అరవై ఏడు రోజులు, 15 రాష్ట్రాలు. నేటి నుంచి రాహుల్ న్యాయ యాత్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. 4 రోజుల పండుగలో భాగంగా ఇవాళ భోగి పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకోజామున లేచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో కలకల్లాడుతోంది. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా నగర్లో మంత్రి రోజా భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నగర్లోని ఆమె ఇంటి దగ్గర మంటలు వేశారు. రోజాతో పాటు భర్త సెల్వామణి, కొడుకు కౌశిక్, పార్టీ నాయకుల మధ్య భోగి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. Live.
ఎస్ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. నాలుగు రోజుల పండుగలో భాగంగా ఇవాళ భోగి పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకోజామున లేచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో కలకల్లాడుతోంది. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా నగరంలో మంత్రి రోజా భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నగర్లోని ఆమె ఇంటి దగ్గర మంటలు వేశారు. రోజాతో పాటు భర్త సెల్వామణి, కొడుకు కౌశిక్ పార్టీ నాయకుల మధ్య భోగి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో గ్రామ ప్రజలంతా కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలంతా కలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే మధురి ప్రసాద్ రాజ్ భోగి మంటలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. నాలుగు రోజుల పండుగలో భాగంగా ఇవాళ భోగి పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకోజామునే లేచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో కలకల్లాడుతోంది. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా నగర్లో మంత్రి రోజా భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నగర్లోని ఆమె ఇంటి దగ్గర మంటలు వేశారు. రోజాతో పాటు భర్త సెల్వామణి, కొడుకు కౌశిక్ పార్టీ నాయకుల మధ్య భోగి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో గ్రామ ప్రజలంతా కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలంతా కలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదురూరి ప్రసాద్ రాజు భోగి మంటలను ప్రారంభించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించారు. ప్రత్యేక గీతానికి మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు వేశారు. భోగి మండల చుట్టూ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు ఆయన. గత నాలుగేళ్ల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. కౌన్సిలర్లు మహిళలతో డ్యాన్సులు చేయించారు.